అలాంటి అద్భుతమైన ధాన్యాలే ఈ ఐదు ధాన్యాలు, సామెలు, అరికలు, ఊదులు, కొర్రలు, అండుకొర్రలు. ఎందుకు ఈ సూక్ష్మజీవుల్ని అవి ఆదరంగా సాదరంగా ఆహ్వానిస్తాయంటే దాంట్లో ఉన్న పీచు పదార్థం. ఆ పీచు పదార్థం 8 నుంచి 12.5% ఉంది. అది నీళ్లను బాగా పీల్చుకొని నానబెట్టడంతో మెల్లగా మనం వండటం వల్ల ఆ పీచు పదార్థాలు తమ మొత్తం ఆ పీచును ఆ సూక్ష్మజీవులు వచ్చేటానికి వీలుగా చేస్తాయి. అంటే ముందు మన పెద్దలు పొద్దున వండిన దాన్ని పంచబట్ట కట్టేసి సాయంకాలం వరకు ఉంచి ఆ గంజిని అందరికీ ఇచ్చేవాళ్ళు ఏదైనా రోగం వస్తే. ఎందుకు? పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు మాయమైపోయాయి, రోగం నిరోధక శక్తి లేకుండా ఉండడం వల్ల రోగం వచ్చింది. మీకు రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటే ఫస్ట్ గంజి. ఇది అతి వైజ్ఞానికమైన విషయం. అంటే మీకు అది ఏ రోగమన్నా ఉండనివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, ఇంకా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అని ఎస్ఎల్ఈ, మస్కులర్ డిస్ట్రోఫీ ఇలాంటి అనేక భయంకరమైన ప్రోగ్రెసివ్ డిసీజెస్ ఏమైనా ఉండనివ్వండి, వాళ్ళ నుంచి మీరు బయటపడాలంటే ఫస్ట్ మీకు రోగాన్ని ఫైట్ చేసే శక్తి కావాలి దేహంలో. అది ఉత్పాదన చేసేదానికి కావలసిన అంశాలు ఈ సిరిధాన్యాల పీచు పదార్థం వల్లనే వస్తుంది. అంతేకాకుండా వేరే వేరే ఆకుకూరల నుంచి వస్తుంది. కానీ మనం ఏం చేసాం ఈ 40-50 సంవత్సరాల్లో? ఇలాంటి వైవిధ్యమైన ఆహార పదార్థాలని తినటం మానేసి ఆ గుడ్లు, ఆ గోధుమలు, ఆ వరి బియ్యంతో చేసిన పదార్థాలనే మొత్తం తింటున్నాం. అదే అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇండియాలో పల్లెల్లో ఉండొచ్చు, అందరూ ఇవే తింటున్నారు. అందువల్లే అందరికీ అదే రోగాలు వస్తున్నాయి. లేకపోతే అమెరికాలో ఉండేవానికి వచ్చిన రోగము ఇక్కడికి వచ్చేదానికి రోగం ఎలా వస్తుంది? ఎందుకంటే వాడు అదే తింటున్నాడు, మీరు అదే తింటున్నారు. అదే గోధుమలు, అదే బియ్యము, అదే గుడ్లు, అదే పాలు, అదే కెమికల్స్. ఎందుకు? ఈ కంపెనీలు, ఈ ఎరువు ఉత్పాదన కంపెనీలు తమ పదార్థాలని అమ్ముకునేదానికి మొత్తం ప్రపంచమంతా అందరూ ఒకే రకమైన పదార్థాలని తినేదానికి కుమ్ముక్కు చేసి అందరి గవర్నమెంట్ల మూలకంగా అందరూ ఎన్టీ రామారావు 2 రూపాయలు, ఇవంతా మధ్యలో చిన్న చిన్న విషయాలు. కానీ మోసం, అసలైన మోసం ఇక్కడ జరుగుతోంది. ఫుడ్ పాలిటిక్స్ అన్నాడు, ఆహారపు రాజకీయం ఇది ప్రపంచంలో. ఈ చిన్న చిన్న రాజకీయాలు, బీజేపీ, కాంగ్రెస్, ఇది ఇది అంత చిన్నవి, చాలా చిన్న రాజకీయాలు ఇవన్నీ. నిజమైన రాజకీయం మొత్తం ప్రపంచమంతా అందరూ ఎప్పుడు ఏమి చూసినా ఏమి చేసినా వాళ్ళు అందించే పదార్థాలను తినేట్టుగా చేసుకోవడం, ఇది నిజమైన రాజకీయం. ప్రతిరోజు ప్రతి ఒక్కడు ఏమి తిన్నా ఏమి తాగినా మీ డబ్బులంతా ఈ కంపెనీలకు పోయేట్టు చేసుకుంటారు. మీకు రోగం వస్తుందా మళ్ళా మేము ట్యాబ్లెట్లు చేసి రెడీ చేస్తామని దానికంటే పెద్ద బిజినెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు 100కి 38 మందికి డయాబెటీస్ రోగం వచ్చేస్తుంది, 140 మంది బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, 125 మంది థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఆ గోధుమలు తినేది, ఆ గుడ్లు తినేది, అందులో పీచు లేనే లేదు, ఇంకా కట్టుకుంటుంది, వేడవుతుంది. నో ప్రాబ్లం, రండి ట్యాబ్లెట్ ఇస్తామంటాడు. రెండు ఆపరేషన్ చేస్తాం మేము, కత్తులు జాకులు రెడీ పెట్టుకున్నామంటాడు. ఏ ఒక్క గ్యాస్ట్రో ఎంటలాజిస్టు సరిగ్గా కక్కస్ చేయరా అని చెప్పట్లేదు. ఆ కానుగా కషాయం తాగండి, ఆ చింతాకు కషాయం తాగండి, తంగడి ఆకు ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది, అది మీ గుదద్వారం క్యాన్సర్ కూడా బాగు చేస్తుంది. మీ గుదద్వారం నుంచి పెద్ద పేగులు ఆ మధ్యలో ఈ పీచు పదార్థం అంటుకుంటే నీళ్లను గట్టిగా లాగి పట్టుకొని మీ గుదద్వారం నుంచి పెద్ద పేగుల వరకు జరగాల్సిన పనుల్ని సక్రియంగా జరిపేదానికి వీలవుతుంది. మీరు అది తింటే కదా, ఆ పేర్లే లేవు మీకు ఇప్పుడు. ఆ జొన్న రొట్టెలు, రాగి ముద్ద ఎందుకు మిగిలిందంటే అది నేరుగా పిండి చేసుకొని తీసుకోవచ్చు. కానీ ఈ కొర్రలు, అండుకొర్రలు ఇవంతా పైన పొట్టు తీయాలి, బియ్యం తయారు చేయాలంటే ఎవడు దంచుతాడు, ఎవడు విసురుతాడు, అన్నీ మూలకు పడేసేసి వీళ్ళు ఇస్తున్న రవ్వ,
ఆ మైదా పిండి తెచ్చుకొని మీరు రొట్టెలు చేసుకొని, గోధుమ రొట్టెలని చపాతీలని ఆ ప్లాస్టిక్ నూనెలు తెచ్చుకొని వేసుకొని చేసుకొని మీకు క్యాన్సర్లు వస్తున్నాయి, డాక్టర్లు ఏమీ చెప్పట్లేదు. దానికి దీనికి ఏమన్నా తిని, ట్యాబ్లెట్ తీసుకో, నో ప్రాబ్లం. డయాబెటీసా, ట్యాబ్లెట్ తీసుకో. బీపీనా, ట్యాబ్లెట్ తీసుకో. థైరాయిడా, ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు సార్, లైఫ్ లాంగ్ తీసుకో. ఇంకా మాట్లాడద్దు, భార్యనైనా వదులు, ఈ ట్యాబ్లెట్ మాత్రం వదలొద్దు అని చెప్పే డాక్టర్లు తయారైపోయారు. ఇది జరుగుతున్న మోసం. మోసం ఏమిటంటే ఈ డాక్టర్లకు అదే రోగాలు ఉన్నాయి. 100 మంది డాక్టర్లను, ఎండిఎంఎస్ని తీసుకురండి, వాళ్లకు 30 మందికి డయాబెటీస్ ఉంది, వాళ్ళు 40 మంది ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉన్నారు. అంటే వాళ్లకు దిక్కు తోచట్లేదు ఏం జరుగుతుంది అని. ఎందుకంటే ముఖ్యమైన మూలమైన ఆ సూక్ష్మజీవుల్ని నాశనం చేయడం మొదలుపెట్టాం మన ఆహార పద్ధతుల్లో. ఆ గంజి తాగటం లేదు, మజ్జిగ తాగటం లేదు, రకరకాలైన ఆకుకూరలు తినడం వల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మన దేహంలోకి పోతాయి. ఆ మైక్రోబయోమ్ అంటారు. అంటే అద్భుతమైన గంజి సంప్రదాయం నుంచి మనం బయటపడ్డాము ఈ వరి బియ్యము ఈ గోధుమలతో. అప్పుడే రోగాలు మొదలయ్యాయి. గడిచిన 40-50 సంవత్సరాల్లో రోగులు అంచెలంచెలుగా పెరుగుతున్నారు. దానికి ఉదాహరణ, నిదర్శనం, సాక్ష్యం ప్రతి ఊర్లో పెరుగుతున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయంటే అర్థం ఏమిటి? రోగాలు ఎక్కువ అవుతున్నాయి, రోగులు ఎక్కువ అవుతున్నారని. నిజంగా మనం వైజ్ఞానికంగా ప్రయాణం చేస్తుంటే రోగాలు తగ్గి హాస్పిటల్స్ తగ్గాలి. అంటే మనం ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. కానీ దాన్నే మనం ప్రగతి అంటున్నాం. బా హాస్పిటల్ ఉంది, మరే డెవలప్డ్ ప్లేస్ అప్ప. యాక్చువల్లీ ఆపోజిట్లో వెళ్తున్నాం. అంటే మన ఆరోగ్యం గురించి మనకు ఒక్క ముక్క తెలియట్లేదు అని. చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్దగా చేసుకొని గోటితో పోయేదానికి గొడ్డలి కావాల్సి చేసుకుంటున్నాం. హాస్పిటల్కి వెళ్తున్నాము, వాళ్ళేం చేస్తున్నారు, ట్యాబ్లెట్లు, ఆపరేషన్లు. మీకు ఆసుపత్రికి వెళ్తే ఏమీ దొరకవు, ట్యాబ్లెట్లు, ఆపరేషన్లు ఇంతే దొరికేది. అయిన తర్వాత అయినా బాగవుతున్నామా? లేదు, నడిచేదానికి వీలు కాకుండా అవుతాం. ఎందుకు ఇలా అవుతుందంటే మనం నిజమైన ఆరోగ్యకరమైన విషయాల్ని అంచెలంచెలుగా మన జీవితం నుంచి దూరం చేసుకొని వస్తున్నాం అంతే, ఇంకేమీ లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్, విజ్ఞానం పేరుతో, ప్రగతి పేరుతో, పురోగమనం అనే పేరుతో వెనక్కి వెళ్తున్నాం. ఒక్కడికి సరిగ్గా కక్కస్ చేసేదానికి కావట్లేదు, నిద్ర చేసేదానికి కావట్లేదు, మగవాళ్ళు ఆడవాళ్ళు సరిగ్గా సంభోగం చేసేదానికి కావట్లేదు. దానిలో కూడా ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తాం. ఇంకా ఇంతకంటే కర్మ ఏం కావాలి? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన దేహాన్ని మనం, మన దేహంలో జరిగే ప్రకృతిగా జీవరసాయనిక క్రియల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఆ సూక్ష్మంగా జరిగే పనుల్ని సూక్ష్మంగా జరగనివ్వకుండా పెద్ద పెద్ద ట్యాబ్లెట్లు వేసుకొని దాన్ని దిక్కు మార్చి లేనిపోని రోగాల్ని చేతులు బార్లా చాచి ఆహ్వానిస్తున్నాం. ఇంతే జరిగింది గడిచిన 40-50 సంవత్సరాలు. సో 25 సంవత్సరాల క్రితం ఇవన్నీ గమనించి నేను, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మానవజాతి ఇంత మూర్ఖంగా సరి అయిన దిక్కులో ప్రయాణం చేయకుండా వెనుకదారికి వెళ్తోంది. అంటే మనం జ్ఞానం ఎక్కువ అయితే ఆరోగ్యం ఎక్కువ కావాల్సింది కదా ప్రపంచంలో, కావట్లేదు. ఇంకా అమెరికా లాంటి దేశాల్లో ఆల్జైమర్, పార్కిన్సన్స్ అంటే మరుపు రోగం, అంటే తాను ఎవరు అని తెలియకుండా జీవనం చేస్తున్నారు. ఆల్జైమర్స్ మరుపు రోగం అంటే నేనెవరు నాకే తెలియదు. అది 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో వయసు ముదిరిన వాళ్ళకి అలాంటిది కావాల్సింది. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళకు ఆల్జైమర్స్ రోగాలు వస్తుంది. అంటే ఇంకా మీరందరూ ఈ పాశ్చాత్యులను చూసి వాళ్ళు చేసేదే చేస్తున్నారు, బిజ్జాలు, బర్గర్లు, నూడిల్సు, పెప్సీలు, కోకులు తాగి వాళ్ళకు వచ్చిన రోగాలు వస్తే మళ్ళీ వాళ్ళలాగే కష్టపడాలి అని ఆలోచిస్తుంది. జస్ట్ 150 ఇయర్స్ వెనకలికి వెళ్తే
ఈ రోగాలు ఒక్కటి మన దేశంలో లేవు. మన దేశమే కాదు, వేరే దేశాల్లోనూ ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ పెరుగుతున్న పదార్థాలని తింటున్న ప్రతి మనిషికి రోగాలు లేనే లేవు. అంటే మనం చేయాల్సింది ఇంతే, చాలా సింపుల్గా మన పూర్వీకులు పెంచుకుంటున్న ఆహార పదార్థాలని పెంచుకొని మళ్ళా తినటం మొదలు పెడితే ఈ భయంకరమైన రోగాలన్నీ మటుమాయమైపోతాయని నాకు చాలా క్లారిటీ వచ్చింది 25 సంవత్సరాలకు. ఆ ధాన్యాలు ఏమిటి, దానిని ఎలా వండుకునేవాళ్ళు, ఎందుకు ఇంత అద్భుతాలు జరుగుతాయి అని ఆలోచించి ఈ భయంకరమైన రోగాలు వచ్చిన వాళ్ళని, ఆ SLE, HIV, క్యాన్సరు, డయాబెటీసు, గ్యాంగ్రీను, హార్ట్ బ్లాకు, ఇంకా ఏమేమి పేర్లు పెట్టి రోగాలన్నిటి అందరినీ 50 మందికి ఒక్కొక్క రోగానికి ఈ ధాన్యం పెంచి దీన్ని ఇలా తినండి అని ఇవ్వటం మొదలుపెట్టాను. 1997 నుంచి 2005 వరకు ఇలా ప్రయోగాలు చేసుకుంటూ వస్తే అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా బతకడం మొదలుపెట్టారు. డయాలసిస్, కిడ్నీ పోయింది, చెడిపోయింది, ఇంకా మీరు మిషన్ల మీదే జీవనం చేయాలి, ఇలాంటి రోగాలన్నిటికీ విరుగుడుగా మనం నిజమైన స్వచ్ఛమైన ప్రకృతి సహజ సిద్ధమైన 4 వానలు వస్తే మెట్ట భూముల్లో కూడాను పెరిగే అద్భుతమైన ధాన్యాల్ని మర్చిపోయి ఈ కంపెనీల మూలకంగా ఈ డాక్టర్ల వల్ల ఈ విజ్ఞానుల వల్ల మనం తినకూడదంతా మనం తిని మన పిల్లల నోట్లో వేసి ఇప్పుడు మీ పిల్లలు మనవలు కూడాను మీకంటే ముందు చనిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే వాట్సాప్ వచ్చింది నాకు, బెంగళూరులో 28 ఏళ్ల పిల్లాడు పెళ్ళయింది, ఒక పాప పుట్టింది, చనిపోయాడు, టక్ అని చనిపోయాడు. ఆఫీసులో పనిచేస్తూ హార్ట్ బ్లాక్, మందులు వేసుకుంటున్నారు, ఆయన చనిపోయాడు. ఇలా భయంకరమైన దృశ్యాలు మన దేశమే కాదు అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.